హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం రవ్వ వడియాలు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. దీనికి నేను 2 గ్లాసెస్ రవ్వ తీసుకున్నాను. 1 గ్లాస్ రవ్వకి 7 గ్లాసెస్ వాటర్ సరిపోతాయంట. దీనికి నేను 2 గ్లాసెస్ రవ్వ తీసుకున్నాను కాబట్టి 14 గ్లాసెస్ వాటర్. ఇలా స్టవ్ పైన పెట్టుకొని బాగా బాయిల్ అయ్యేంతవరకు బాగా బాయిల్ అవ్వనిస్తున్నాను. ఇందులో 1-2 స్పూన్స్ జీలకర్ర, అలాగే కొంచెం సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. సాల్ట్కి బదులుగా నేను కల్లుప్పు యాడ్ చేస్తున్నాను. ఇది కూడా టేస్ట్కి సరిపడా యాడ్ చేస్తున్నాను. ఇవి బాగా బాయిల్ అయ్యేంత వరకు బాయిల్ అవ్వనివ్వాలి. ఇలా వాటర్లో కల్లుప్పుని నానబెట్టి ఇలా వేసుకుంటున్నాను. ఇప్పుడు బాగా బాయిల్ అయిన తర్వాత రవ్వని యాడ్ చేసుకుంటూ ఇలా కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే లంప్స్ అనేవి ఫామ్ అవుతాయి. చూసారు కదా, ఇది బాగా చిక్కబడి దగ్గర పడేంత వరకు ఉడకనివ్వాలి. ఇలా రెడీ అవుతుంది కొంచెం చిక్కగా. దీన్ని నేను ఇప్పుడు ఇలా మంచం పైన ఒక కవర్ పెట్టుకొని వడియాలాగా పెడుతున్నాను. చూసారు కదా, ఇలా చాలా చాలా ఈజీ ప్రాసెస్. ఇలా మనకి కావాల్సిన సైజులో పెట్టుకోవచ్చు. నేను మీడియం సైజులో పెడుతున్నాను. ఇదే ప్రాసెస్లో మిగిలిన పిండి అంతా ఇలా వడియాలాగా పెట్టుకొని 2 డేస్ వీటిని ఎండలో డ్రై అవ్వనివ్వాలి. బాగా కరకర రాలేంత వరకు వీటిని డ్రై అవ్వనిచ్చాను. ఇవి మినిమం 1 ఇయర్ వరకు నిల్వ ఉంటాయి, అందుకని వీటిని బాగా ఎండలో డ్రై అవ్వనివ్వాలి. ఇలా మిరియాలు అనేవి పెట్టుకున్నాను. చూసారు కదా, వీటిని బాగా డ్రై అయిన తర్వాత తీసి ఎలా వస్తాయో చూపిస్తాను. ఇలా వస్తాయి. వీటిని 8 డబ్బాలో పెట్టుకుంటే చాలా రోజులు నిలువ ఉంటాయి. నేను ఇలా ఆయిల్ హీట్ చేసి కొన్ని ఫ్రై చేసి చూపిస్తున్నాను. పర్ఫెక్ట్గా రెడీ అని రవ్వ మిరియాలు అనేవి. అండ్ ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్. మీరు కూడా వీటిని తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చినాయో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఏ పప్పులో కానీ సాంబార్ రైస్లో కానీ చాలా చాలా పర్ఫెక్ట్ కాంబినేషన్ ఈ మిరియాలు అనేవి. అలాగే నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఇంకా రిలేటివ్స్తో షేర్ చేయండి. అలాగే నా ఛానల్ నుంచి మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.